యాజమాన్యానికి ధన్యవాదాలు. ఇవాళ కుమ్రవల్లి మల్లన్న సన్నిధిలో కుర్మ సత్రంలో ఇవాళ ఒక ముఖ్యమైన మీటింగు, రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల వాళ్ళది మీటింగ్ ఏర్పాటు చేసుకోము. ముఖ్య ఉద్దేశం గొర్రె కాపర్ల సహకార సంఘాల ఎన్నికలు వస్తున్నవి గనుక ఏ జిల్లాల వారి స్థితిగతులు ఏంది, ఏం సంగతి తెలుసుకొని వాళ్ళకు ఒక ఉత్తేజాన్ని కలిగించి ఈ ఎన్నికల్లో పోటీ చేసి అన్ని జిల్లాలు కూడా గెలుచుకొని రావాలన్న ఉద్దేశంతో ఇవాళ అందరిని పిలుచుకోవడం జరిగింది. అందరికీ దిశానిర్దేశం చేసుకోవడం కూడా జరిగింది. అది రేపు మార్చి ఏప్రిల్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా అన్ని జిల్లాల వారు సంఘం తరపున పాల్గొని మెంబర్షిప్ చేసి అన్ని జిల్లాలు కూడా కైవశం చేసుకోవాలి అని చెప్పి మా అధ్యక్షులకు, వారి కార్యవర్గ సభ్యులకు, మిగతా వచ్చిన కుల సోదరులకు అందరికి కూడా ఇది చెప్పుకం జరిగింది. ఇవాళ ఇక మిగతా విషయాలు ఏవి లేవు. ఒక్క గొర్రె కాపర్ల సహకార సంఘం ఎన్నికలల్లో పాల్గొనే విషయమయ్యే మాట్లాడకం జరిగింది. నా పేరు బండారు నారాయణ. నేను రాష్ట్ర కుర్మ సంఘం ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్రం. ఇక్కడ జరిగిన మీటింగ్ ఏంటంటే గొర్రె కాపర్లను అవేర్నెస్ చేయడానికి, సంఘాలను పటిష్టం చేయడానికి, ప్రభుత్వం నుంచి వచ్చే సహాయాన్ని సక్రమంగా వినియోగించుకోవడానికి, మరియు ప్రభుత్వం చేయూతనిస్తున్న ఈ గొర్రెల పెంపకందారులతో పటిష్టమయ్యి తమ ఆర్థిక పుష్టిగా ఉండడానికి దోహదపడడానికి అని చెప్పి మేము సంఘం తరఫున అందరినీ అవేర్నెస్ చేయడానికి ఇక్కడ ఏర్పాటు చేయడం అయింది. సభ చాలా సక్సెస్గా జరిగింది. రాష్ట్ర నలుమూల నుంచి పెంపకందారులంతా రావడము, వారి సలహాలు ఇవ్వడము, మరి వారి కష్ట సుఖాలు తెలియజేయడము, ఇవన్నీ మేము రాష్ట్రానికి, ప్రభుత్వానికి, గొర్రె పెంపకందారులకు మధ్యన మేము వారధిగా ఉంటూ వారికి సహాయ సహకారం అందించడానికి ఈ సభ ఏర్పాటు చేయడమైంది. ఈ ప్రభుత్వం నుంచి వచ్చే సహాయాన్ని దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకొని ఈ కేసీఆర్ గారి ఆలోచనకు అనుగుణంగా అభివృద్ధి చెందాలని, మేమే కాకుండా రాష్ట్రం యావత్తు అన్ని కులాల వారు అభివృద్ధి చెంది ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి, బంగారు తెలంగాణ బాటలో నడవడానికి ఈ ప్రభుత్వం చేస్తున్న కృషిని అందుకొని దానికి అభివృద్ధి చేస్తూ మేము కూడా అభివృద్ధి కావాలనే ఆకాంక్షతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి మా సంఘం తరఫున అన్ని సహాయ సహకారాలు ఈ గొర్రె పెంపకందారులకు ఉంటాయని చెప్పి నేను మనవి చేస్తూ ఈ సహాయాన్ని అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా కేసీఆర్ గారిని అభినందిస్తూ వారికి ప్రభుత్వం అండదండగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ముఖ్య ఉద్దేశం కొమరెల్లిలో పెట్టిన కారణం ఏంటంటే గొర్రె కాపర్లను ఇంకా మెంబర్షిప్ చేసి లబ్ధి పొందాలి, సీఎం గారు ఇస్తున్నటువంటి పథకాన్ని ఇంకా లబ్ధి పొందాలని చెప్పి ఈ ఇంకా కొత్త సంఘాలు లేని సంఘాలను కూడా ఇంకా కొత్తగా చేసి వాళ్ళకు కూడా లబ్ధి పొందాలని చెప్పి ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. కుర్మ సంఘం తరఫున ఈ సలహాలు కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. ఒక్కొక్క జిల్లాకు 31 జిల్లా నుంచి వచ్చారు. ఒక్కొక్క జిల్లాకు వాళ్ళకు అవేర్నెస్ ఏది ఉన్న సంఘాలు కాకుండా ఇంకా కొత్త సంఘాలు కూడా చేసి 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వరకు మెంబర్షిప్ చేసుకోమంటుంది. అది కేసీఆర్ ఇస్తున్న లబ్ధిని పొందాలని చెప్పి ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకొని మెంబర్షిప్ అయి లబ్ధి పొందాలని ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది.